నీరు తింటే చాలు మా సంగతి ఎందుకులే. ఏంటే నోరు లేపుస్తుంది, కంత్రి వేషాలు వేయకండి. నాలుగు చీరేస్తా పట్టుకుని, తిక్క తిక్కగా ఉందా పండే. ఏం పిజిక్కు, ఏం పర్సనాలిటీ, మతి పోగొడుతుంది మామా. సూపర్ ఆంటీ. ఏ అరే అల్లుడు, ఆంటీని చూస్తుంటే అదొక రకంగా లేదు. ఎరువీళ్ళు పోయారు. రే మా, నిన్నే చూస్తుందరా. నన్నే చూస్తుందరా, కర్ర తీసిందంటరా చెప్పు. రోజు ఈ టైపులో వాటర్ వదిలితే గానీ ప్రాణం హాయిగా ఉండదు. చెట్లు పచ్చగా ఉంటాయి, క్లీన్ అండ్ గ్రీన్. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఎవరు ఈ సుందరి, ఈ వయసులో కూడా కసకలు ఉంది. అందుకేనా శాస్త్రిగా మీ రూమ్కి వస్తాను వస్తానంటే వద్దు వద్దు అనేవాడి? శాస్త్రిగా చెప్తా. ఎవరది? హలో, హలో, నువ్వా? ఏ నువ్వనుకున్నావా? చీలిపి గిల్లుడు తర్వాత నువ్వెవరో చెప్పు. ఇదిగో ఇవన్న నుంచి. ఎందుకు ఇక్కడ చూసిన విషయం మీ అయ్యగారు చెప్పకు. ఏ విషయం? ఏ అయ్యగారు? ఇక్కడ మీ అమ్మగారు చూసిన విషయం కావాలంటే నువ్వు కూడా చూసుకో. ఓపెన్. గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్న మడియాగా చాలా ఏముంటుంది? డైలీ కస్టమర్ అన్నమాట. డైలీ కస్టమరా? ఈ కొంపకి ఓనర్ని, దానికి మొగుణ్ణి, అడ్రస్ లేని టెలిగ్రామ్ లో నా కొంపకు ఊడి పడిందే చాలక నా కళ్ళ ముందే నా పిల్ల స్నానం చేస్తుంటే తొంగి తొంగి చూస్తావా? అదే సార్, మీ ఇంట్లో అద్దెకున్నాడే శాస్త్రి. ఓహో, ఆ గాలి వెతవాళ్ళకి ఫ్రెండ్వా నువ్వు? అంతేలే, అట్లాంటి గాలి వాళ్ళకి నీలాంటి చండాల పొడుగాక మంచివాడు ఎక్కడ దొరుకుతాడు? చెప్తున్నా, లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి నా కొంపలోకి అడుగు పెట్టావంటే నీ జాయింట్ లో ఊడదీసి జపానికి ఎక్స్పోర్ట్ చేస్తా నీ అబ్బా. ప్రతి అర్థమైన విధవా నా కొంపలోకి ఎంటర్ అయిపోవడం, నా పిల్లాన్ని కళ్ళతోనే చచ్చిన వాళ్ళారా. అబ్బాబ్బా, ఏంటండి మీ గోళ? గోళ కాదు, ఆర్తనాదం. ఇదిగో ఇక నుంచి నువ్వు స్నానానికి వెళ్ళడం రావడం అంతా సైలెంట్ గా జరిగిపోవాలి. నువ్వు స్నానం చేసిన మ్యాటర్ నీకు కూడా తెలియకూడదు. ఎందుకు? ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇప్పటి వరకు ఈయన అర్థం కాలేదు. కర్మ కర్మ.